వెల్కమ్ టు ఛానల్. నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టించారు. మరాఠీ చిత్రం సైరత్ యొక్క హిందీ రీమేక్ ధడక్ చిత్రంతో ఈ నటి అరంగేట్రం చేసింది. ఈ నటి తన కిట్టిలో మరికొన్ని హిందీ చిత్రాలను కలిగి ఉంది. జాన్వీ గురించి తాజాగా ఇప్పుడు సరికొత్త విషయం బయటకొచ్చింది. అదేంటంటే ఈ నటి టాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని. టాలీవుడ్ యువ సెలబ్రిటీ విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం గురించి చర్చలు జరుపుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది. ఇటీవలే విడుదలైన డియర్ కామ్రేడ్తో విజయ అందుకున్న దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి జత కట్టబోతున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం కోసం శ్రీదేవి కుమార్తె జాన్వీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి వచ్చారు. రఫ్ ప్యాచ్ గుండా వెళుతున్న దర్శకుడు ఇటీవల హిట్ అయిన తర్వాత తిరిగి రాడర్ పైకి వచ్చాడనే చెప్పాలి. జాన్వీ తండ్రి బోని కపూర్ కూడా అజిత్ యొక్క నెర్కొండ పార్వైతో సౌత్ లో అడుగు పెట్టబోతున్నారు. విజయాన్ని సాధించారు. అటు బోని తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే శ్రీదేవి అంతే టాలీవుడ్ లో తెలియని వాళ్ళు ఉండరని చెప్పాలి. ఇక్కడ సౌత్ లో హీరోయిన్ అంటే శ్రీదేవి అనే పేరుంది. అయితే ఇప్పుడు ఆమె కూతురు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయడం, అది కూడా ఇప్పుడు సూపర్ ట్రెండ్ లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండతో జతకట్టబోతుంది అంటుంటే అందరూ వీళ్ళిద్దరి పేరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ ని అందుకున్న పూరి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని మీ వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. అవుచ్చు.